నటి కుమారి హెబా పటేల్ కొన్ని సీక్రెట్ని బయట పెట్టొద్దని అనుకుంటూనే అవి బయట పెట్టేసింది యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న హిబా పటేల్ తన గ్లామర్ తో యూత్ ఆడియన్స్తో పాటు అందరినీ చేసింది అయితే కుమారి ట్వంటీ వన్ ఎఫ్ తర్వాత యంగ్ హీరోలకు మంచి జోడీ అని కొన్నేళ్లు ఇండస్ట్రీలో తన అందాలతో ఊపేయడం ఖాయమని చెప్పుకున్నారు అనుకున్నట్టుగానే వరుసగా అవకాశాలు అందుకుంది కానీ అవేవి కుమారి ట్వంటీ వన్ ఎఫ్ లాంటి భారీ హిట్స్ సాధించలేదు దాంతో అమ్మడి కెరీర్ డైలామాలో పడింది ఇండస్ట్రీలో హీరోయిన్స్కి కావాల్సింది భారీ కమర్షియల్ హిట్స్ అవేవి హెబ్బా పటేల్ ఖాతాలో చేరలేదు దాంతో ఐటెం సాంగ్స్ చేసేందుకు రెడీ అయిపోయింది రామ్ హీరోగా వచ్చిన రెడ్ చిత్రంతో ఐటమ్ సాంగ్లో అలరించింది ఇది కాస్త కూస్తో హెబ్బాకు గుర్తింపు తెచ్చిపెట్టింది దాంతో మళ్లీ అవకాశాలు అందుకుంటుంది ప్రస్తుతం అమ్మడి చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ దుమారం రేపుతుంది హెబ్బా ఈ క్రమంలో తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది దీనిలో భాగంగా ఓ అభిమాని మీ వయసు ఎంత అని అడిగాడు దానికి హెబ్బా నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నానని తెలివిగా అసలు వయసు చెప్పకుండా చెప్పేసింది అలాగే మీ అందానికి రహస్యమేంటి అని అడగ్గా అది పెద్ద సీక్రెట్ అసలు బయట పెట్టద్దని అనుకున్నా కానీ చెప్పక తప్పడం లేదు దేవుడు ఇచ్చింది కొంతైతే డాక్టర్ల కృషి మరికొంత అంటూ షాకింగ్ సమాధానమిచ్చింది హెబ్బా పటేల్ ఈ సమాధానంతో తన అందం కోసం ఏదైనా సర్జరీ చేయించుకుందా అనే చర్చ మొదలయ్యాయి ఈ క్రమంలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు అది విధి డిసైడ్ చేసింది అంటూ సమాధానమిచ్చింది హెబ్బా పటేల్ మరి హెబ్బా అందంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి నేను లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్